జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 16 ఫిబ్రవరి 2020 నుండి 22 ఫిబ్రవరి 2020 వరకు. మేషరాశి ఫలాలు. కొత్త అంచనాలు ఊహలతో ముందుకు వెళ్లాలన్న మీ యత్నాలు కొంత సఫలం అవుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉన్నా కొంత వెనుకడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. వారితో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. చిత్ర విచిత్ర సంఘటనలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి పెరిగి ఖ్యాతి విస్తరిస్తుంది. వాహన సౌఖ్యం. అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. రుణ బాధలు చాలా వరకు తీరుతాయి. షేర్లలో పెట్టుబడులు పెడతారు. అందరినీ మాటలతో ఆకట్టుకుంటారు. మీకు వ్యతిరేకులు లేకుండా జాగ్రత్త పడతారు. అలాగే మీ నైపుణ్యాన్ని అందరూ గుర్తిస్తారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యం కొంత నలత చేసి వైద్య సలహాలు పొందుతారు. వ్యాపారాలలో రావాల్సిన పెట్టుబడులు అందుతాయి. లాభాలు సైతం అందుకుంటారు. ఉద్యోగస్తులకు విధుల్లో అవకాశాలు పెరుగుతాయి. మీ సేవలకు తగినంత గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, మహిళలకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం కనుక దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. వృషభ రాశి ఫలాలు. చేపట్టిన కార్యక్రమాలు కష్టసాధ్యమైన పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీపై మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూపుతారు. మీ ఉద్యోగ యత్నాలు కొలిక్కి వస్తాయి. అనుకున్న విధంగా ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. ఎంతో నేర్పుగా వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా సొమ్ములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. అవసరాలకు తగినంతగా సొమ్ము అందుతుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో మీ పట్ల ద్వేషం చూపిన వారు సైతం ప్రేమ కనబరుస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వేడుకలు నిర్వహించి ఉత్సాహంగా గడుపుతారు. సంతానపరంగా చికాకులు తొలగుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాలలో మొదట్లో స్వల్ప లాభాలతో ప్రారంభమై క్రమేపీ పుంజుకుంటారు. కొత్త భాగస్వాములతో చర్చలు సఫలం. ఉద్యోగాలలో అనూహ్యంగా అవకాశాలు దక్కుతాయి. ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు, మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథున రాశి ఫలాలు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. సమాజంలో విశేష గౌరవం పొందుతారు. మీ మాటంటే ఎదురులేని పరిస్థితి ఉంటుంది. గతం నుంచి ఎదురవుతున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఒక సంఘటన మిమ్మల్ని కొంత బాధిస్తుంది. విద్యార్థులు చేసే యత్నాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు అందుతుంది. రుణాలు తీరే సమయం. అయితే ఇతరులకు హామీలు మాత్రం వద్దు. షేర్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన కాలం. కుటుంబ పెద్దల ప్రోత్సాహం, సలహాలతో ముందడుగు వేస్తారు. వేడుకల నిర్వహణలో కృతకృత్యులవుతారు. మీ ప్రేమాభిమానాలతో బంధువులు పులకరిస్తారు. ఆరోగ్యపరంగా స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. వైద్య సేవలు పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. విస్తరణ కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి. ఉద్యోగస్తులు విధుల్లో క్లిష్ట సమస్యల నుంచి బయటపడతారు. మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
పారిశ్రామిక రాజకీయవేత్తలకు చిక్కులు తొలగుతాయి. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కర్కాటక రాశి ఫలాలు. భవిష్యత్తుపై ఆలోచనలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన కార్యక్రమాలను శ్రమపడ్డా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. యుక్తితో కొన్ని సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులకు శుభ సూచకాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింతగా చేపడతారు. పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ నిర్ణయాలలో ముందుకు సాగుతారు. డబ్బులు అందుతూనే ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. అలాగే పొదుపు కూడా పాటిస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినా ఊరట లభిస్తుంది. అలాగే సంతానపరంగా చికాకులు తొలగుతాయి. దూరపు బంధువులు మీ పట్ల మరింత ప్రేమ చూపుతారు. వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వేలకు ఆహార విహారాదులు పూర్తి చేయండి. వ్యాపారాలలో కోరుకున్న విధంగా లాభాలు అందుతాయి. పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. మహిళలకు కొంత ఆస్తిలాభ సూచనలు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కనకదార స్తోత్రాలు పఠించండి. సింహరాశి ఫలాలు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. పరిపరి విధాలుగా ఉన్న ఆలోచనలు కొలిక్కి వస్తాయి. శ్రేయోభిలాషులు మరింత దగ్గరవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు పంచుకుంటారు. ఆర్థికంగా రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరే సమయం. షేర్లలో పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో మీపై అందరూ మరింత ఆదరణ చూపుతారు. వివాహ వేడుకలు నిర్వహిస్తారు. దూరమైన బంధువులు తిరిగి దగ్గరవుతారు. ఆరోగ్యం కొంత మందగించి ఇబ్బంది పడతారు. అయితే తక్షణం స్వస్థత చేకూరుతుంది. వ్యాపారాలలో లాభాల దిశగా అడుగులు వేస్తారు. పెట్టుబడులకు లోటు ఉండదు. ఉద్యోగాల విధుల్లో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఆకస్మిక విదేశీయానం. మహిళలకు శుభవార్తలు అందుతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కన్యారాశి ఫలాలు. పనులు సజావుగా పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీర్చుకుంటారు. మధ్యలో కొంత ఇబ్బంది ఏర్పడినా సర్దుబాటు చేసుకుంటారు. కుటుంబంలో మీ నిర్ణయాలు అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఊహించిన అతిథుల రాక సంతోషం కలిగిస్తుంది. పెద్దల సూచనల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి. వైద్య సేవలు పొందుతారు. వ్యాపారాలలో పెట్టుబడులు మరింత అందుతాయి. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులు విధుల్లో మీ సమర్థత చాటుకుంటారు. పై స్థాయి వారి ప్రశంసలు అభినందనలు అందుకుంటారు. రాజకీయవేత్తలు కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి. తులారాశి ఫలాలు. కొన్ని కార్యక్రమాలు చివరిలో వాయిదా వేస్తారు, ఆలోచనలు స్థిరంగా ఉండవు, శ్రమకు ఫలితం కనిపించక డీలా పడతారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి, కాంట్రాక్టులు దక్కినా సంతృప్తికరంగా ఉండవు, అనుకున్న లక్ష్యాలలో వెనుకబడతారు, పరిస్థితులు అంతగా అనుకూలించవు, ఆర్థికంగా డబ్బు కోసం వెతుకులాట తప్పదు, అవసరాలు మరింత పెరిగి సందిగ్ధంలో పడతారు, షేర్లు స్థిరాస్తులలో పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు, కుటుంబం పెద్దలతో కూడా విభేదిస్తారు, సంతానపరంగా కొన్ని చికాకులు సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి, మీ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి, శారీరక రుగ్మతలు బాధిస్తాయి, వైద్య సేవలు పొందుతారు, వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి, పెట్టుబడుల్లో తొందర వద్దు, ఉద్యోగాలలో ఊహించని బదిలీలు ఉండవచ్చు, పై స్థాయి వారు ఒత్తిడులు పెంచుతారు, పారిశ్రామికవేత్తలు కళాకారులకు విదేశీ పర్యటనలో వాయిదా పడతాయి, మహిళలకు కుటుంబంలో సమస్యలు తప్పవు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం, హైగ్రీవ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి ఫలాలు. కొత్త కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు, ఇంతవరకు దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు, మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది, సమాజ సేవలో పాల్గొంటారు, ఆర్థికంగా రావాల్సిన డబ్బు సమకూరుతుంది, అప్పుల బాధలు తొలగుతాయి, ఆస్తుల విక్రయాల వల్ల సొమ్ము అందుతుంది, కుటుంబంలో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు, సోదరులు సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది, శుభకార్యాలు నిర్వహిస్తారు, ఆరోగ్యం కొంత నలత చేసి ఇబ్బంది పడతారు, అయితే వైద్య సలహాలతో ఉపశమనం లభిస్తుంది, వ్యాపారాలు లాభాలకు లోటు ఉండదు, అలాగే భాగస్వాములతో వివాదాలు పరిష్కారం అవుతాయి, కొత్త వ్యాపారాలు సైతం ప్రారంభించే వీలుంది, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం, ఉన్నత పోస్టులు కూడా దక్కవచ్చు, పారిశ్రామికవేత్తలు కళాకారులకు శుభవార్తలు అందుతాయి, మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం, సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి. ధనుస్సు రాశి ఫలాలు. సమస్యల నుంచి క్రమేపీ గట్టెక్కుతారు, మీ యుక్తి తెలివితేటలు ప్రస్తుతం ఎంతగానో ఉపయుక్తమవుతాయి, ఆలోచనలు కార్యరూపంలో పెట్టేందుకు తగిన సమయం, కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు, వ్యతిరేకులను సైతం ఆకట్టుకొని మీ దారికి తెచ్చుకుంటారు, వాహనాలు స్థలాలు కొంటారు, అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, డబ్బులకు ఎంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి, రెండు మూడు విధాలుగా ధనప్రాప్తి కలిగే సూచనలు, అప్పులు తీరుతాయి, కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు, మీ అభిప్రాయాలకు మరింత సానుకూలత లభిస్తుంది, సోదరులు సోదరుల మధ్య సయోధ్యకు చేసే యత్నాలు సఫలమవుతాయి, కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది, వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి, లాభాలు ఆశ్చర్యపరుస్తాయి, ఉద్యోగాలలో మీరు అనుకున్న విధంగా మార్పులు జరుగుతాయి, ఉన్నతాధికారులు మీకు మరింత సహకరిస్తారు, రాజకీయవేత్తలు కళాకారులకు ఊహించిన ఆహ్వానాలు అందుతాయి, మహిళలకు ఆస్తి లేదా ధనలాభ సూచనలు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం, శ్రీరామ స్తోత్రాలు పఠించండి. మకర రాశి ఫలాలు. ఎంతో కాలంగా నిరీక్షణ ఫలించి ఉద్యోగాలు సాధిస్తారు, పలుకుబడి హోదాలు కలిగిన వారి పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి,
సంఘంలో విశేష గౌరవం పొందుతారు, కొన్ని సమస్యలు పట్టుదలతో పరిష్కరించుకుంటారు, విలాసవంతమైన జీవనం సాగిస్తారు, పట్టుదలతో శత్రువులను సైతం ఆకట్టుకుంటారు, విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, రుణాలు సైతం తీరే మార్గం ఏర్పడుతుంది, షేర్లలో పెట్టుబడులకు అవకాశాలు కనిపిస్తున్నాయి, మీ సమర్థత ప్రతిభను కుటుంబ సభ్యులు గుర్తిస్తారు, దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు, వివాహాది వేడుకలు నిర్వహిస్తారు, ఆరోగ్యపరంగా స్వస్థత చేకూరుతుంది, వైద్య సేవలు తగ్గిస్తారు, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి, పెట్టుబడులు సమకూరుతాయి, భాగస్వాములు సైతం మీకు స్వేచ్ఛనిస్తారు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు, విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి, పారిశ్రామికవేత్తలకు ఒక ఆహ్వానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది, మహిళలకు ఆస్తుల వ్యవహారాలలో లాభసాటిగా ఉంటుంది, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం, గణేశాష్టకం పఠించండి. కుంభరాశి ఫలాలు. మీరు చెప్పిందే వేదంగా భావించే పరిస్థితి ఉంటుంది, సన్నిహితులు స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి, దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది, విద్యార్థులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి, కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి, ప్రముఖులు పరిచయం అవుతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, ఆర్థిక పరంగా సొమ్ములకు లోటు ఉండదు, రుణ బాధలు తొలగుతాయి, స్థిరాస్తుల విక్రయాలు పూర్తి చేసి మరింత డబ్బు సమకూర్చుకుంటారు, మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు, మీ సలహాలపై సోదరులు సంతోషం వ్యక్తం చేస్తారు, ఆస్తుల విషయంలో బంధువులతో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి, ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట చెందుతారు, వ్యాపారాలలో లాభాలు అంది ఉత్సాహంగా గడుపుతారు, కొత్త పెట్టుబడులు అందుతాయి, ఉద్యోగస్తుల విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి, మీ సమర్థత సత్తా నిరూపించుకుంటారు, పారిశ్రామికవేత్తలు కళాకారులకు నూతన ఉత్సాహం, కొత్త అవకాశాలు దక్కుతాయి, మహిళలకు బంధువుల నుంచి పిలుపు రావచ్చు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం, శివ పంచాక్షరి పఠించండి. మీనరాశి ఫలాలు. మొదట్లో కొన్ని వివాదాలు నెలకొన్నా అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు, చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి, ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, విద్యార్థులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు, ఇంటి నిర్మాణ యత్నాలు కొలిక్కి వస్తాయి, ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది, దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది, షేర్లలో పెట్టుబడులకు సమాయత్తమవుతారు, కుటుంబంలో అందరి ప్రేమాభిమానాలు పొందుతారు, సోదరులు సోదరులతో ఆప్యాయతను పంచుకుంటారు, ఆస్తుల పంపకాలలోనూ ఒక అంగీకారానికి వస్తారు, ఆరోగ్యపరంగా స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి, వైద్య సేవలు తప్పదు, వ్యాపారాలలో లాభాల దిశగా అడుగులు వేస్తారు, కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు, ఉద్యోగాలలో మీరు కోరుకున్న మార్పులు ఉంటాయి, ఉన్నతాధికారులతో నెలకొన్న సమస్యలు తీరుతాయి, రాజకీయవేత్తలు కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి, మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.